హనంకొండ జిల్లా భీమదేర్పల్లి మండలం కొత్తకొండ శివార్లో ఉన్న ఎల్లమ్మ వాగుల నుంచి అక్రమంగా ఉస్కే ట్రాక్టర్లు తరలిస్తున్నారని తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో పెట్టామని పోలీసులకు అప్పచెప్తామని ఉప సర్పంచ్ కృష్ణ తెలిపారు. గ్రామ శివారులోని ఎల్లమ్మ వాగు ఏదైతే ఈ కొత్తకొండ నుంచి వేలేరు చెరలబడే ఏదైతే ఎల్లమ్మ వాగు ఉందో ఆ కొత్తకొండ శివారు పరిధిలోని మన ఎల్లమ్మ వాగులో ఇసుక తీయడం జరుగుతుంది కొద్ది రోజుల నుంచి. ఆ కొద్ది రోజుల విషయం మా చెవికి వినికిడి పడడంతోనే మేము పోయి ఇవాళ నేరుగా మేము పోయి అక్కడ సెర్చ్ చేసేసరికి అక్కడ ఆ రెండు ట్రాక్టర్లు పెట్టి అందులో ఇసుక నింపడం జరుగుతుంది. ఈ ఇసుకను తరాల నుంచి ఒక ఇప్పటి వరకు నాటి నుంచి ఎప్పటి నుంచో ఇప్పటి వరకు కూడా దాన్ని తరలిస్తూనే ఉన్నారు. ఇది చాలా రోజుల నుంచి పెద్ద వ్యాపారం నడుస్తుంది, ఇలా ఇసుక వ్యాపారం నడుస్తుంది ఎల్లమ్మ వాగు నుంచి. దానిలో భాగంగా మేము పోయి అక్కడ పోయేసరికి రెండు బండ్లు లోడ్ అవుతుంది. సో అవి పట్టుకొచ్చి మా గ్రామ పంచాయతీ పరిధిలో పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కొంచెం మాకు వేరే ఆఫీసులో భీమదుర్పల్లి ఆఫీసులో పని ఉండగా పోయినాము. అది వచ్చేసరికి ఆల్రెడీ విలేకరులకు వాళ్ళకు వీళ్ళకి ఆంధ్ర స్ప్రెడ్ అయిపోయింది. ఆల్రెడీ పోలీసు అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ పోయింది, వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళు వచ్చేసరికి మేము అందుబాటులో లేము. ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్కు పంపించడం జరుగుతుంది రెండు బండ్లను. ఈ బండ్లకు సంబంధించిన ఆల్రెడీ ఇంతకుముందే ఒకసారి డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ తర్వాత మళ్ళీ వాళ్ళు అదే పనిగా చేసుకొని వాళ్ళు అదే పనితోని అది చేస్తున్నారు. ఆ ట్రాక్టర్ ఏ గ్రామస్తులే వాళ్ళ పేర్లు? ఒక ట్రాక్టరు వేలేరు సర్పంచ్ వాళ్ళ బండి, ఒక ట్రాక్టరు వేలేరు మహిపాల్ గారి బండి. అన్నది నుంచి వసూలు చేస్తారని వాళ్ళ ఆరోపణ అన్న, దాని గురించి చెప్పండి. వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మీరు వాళ్ళని అడగండి. మా దగ్గర ఇతనే మాకు పట్టుకుపోవన్నారు, లేకుంటే పట్టుకుని ఇస్తలేరు, కావాలని తీసుకొచ్చి లోపల పెట్టాను. కొత్తకొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవరు? వాళ్ళని పోయి అడగండి. కొత్తకొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ మీరు ఎలాంటి డిమాండ్ చేయలేదు? కొత్తకొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ దూడల ప్రమీల, ఉప సర్పంచ్ నేను, మా పాలక వర్గం, మా దానికి పాలక వర్గం అయితే వాళ్ళకి డిమాండ్ చేయలేదు. ఒక్కసారి వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే